శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ప్రధానంగా ఈ పదిహేను రోజులు కూడా మనం గమనించినట్లయితే వ్యయంలోను ఏకాదశ స్థానంలోను ఏకాదశంలోను వ్యయంలోను శుక్రుడి యొక్క సంచారం అదే ప్రకారంగా పక్షం చివరలో రవి యొక్క మార్పు ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశం చేస్తున్నాయని చెప్పుకోవాలి అలానే గురుమౌర్జమి ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఈ పదిహేను రోజులు కూడా ఆర్థికంగా మాత్రం చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఎక్కడా పెద్దవైనటువంటి లోటుపాట్లు ఉండేటువంటి స్థితి గోచరించట్లేదు ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రెస్ అనేటువంటిది ఉంటే ఉండవచ్చు కాక కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కావాల్సినటువంటి అవకాశాలు కూడా చక్కగా లభిస్తాయి అని చెప్పాలి స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలంటే కుటుంబ పరంగా ఎప్పుడు ఏదో ఒక సమస్య ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడుతూ ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదే కాకుండా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కొంచెం బాగా తగ్గుతుందని చెప్పుకోవాలి ప్రేమికులైనటువంటి వారు కూడా కాస్త ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి తగాదాలు చికాకులు చోటు చేసుకుంటూ ఉంటాయి అంతేకాకుండా ఎవరైనా సరే విడాకులు తీసుకుందాం అనుకునేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి కాలం ఇక్కడ విడాకులు లాంటి పదాలు వచ్చినాయంటే కనుక ఆర్థికంగా భారీ స్థాయిలో మీరు నష్టపోవడానికి సిద్ధంగా ఉంటేనే ఈ పదాలు వాడేటువంటి ప్రయత్నం చేయాలి అంటే కలి ప్రభావం ఇట్లాంటి మాటలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మీకు గౌరవ మర్యాదలకైతే మాత్రం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పదిహేను రోజుల్లో ఎక్కడ ఇబ్బందులు అనేటువంటివి రావు ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే వ్యవహారాల పరంగా కావచ్చు పనులన్నీ కూడా కాస్త వాయిదా నత్త నడకన కొనసాగుతూ ఉంటాయి మీరు అనుకున్నంత విశ్రాంతిపూర్వకంగా ప్రశాంతంగా ప్రతి పనిని కూడా పూర్తి చేసుకోవడం అనేది కష్టసాధ్యంగా మారుతుంది మెడ మీద కత్తి పెట్టినట్టుగా ప్రతి దాంట్లోనూ కూడా టైట్నెస్ అనేది కొనసాగుతూ ఉంటుంది చిట్టు చివరిలో మాత్రం విజయాలు అయితే మాత్రం సొంతమవుతూ వస్తాయి అయితే ఇక్కడ ఇంత కష్టపడిన తర్వాత వస్తున్నటువంటి విజయాలు కనుక వాటి మీద పెద్దగా మీకు ఆనందం కానీ లేకపోతే చాలా లాభాలు పొందాను కదా అనుకునేటువంటి స్థితి కానీ గోచరించట్లేదని చెప్పుకోవాలి ఇది కాక ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఈ రెండు వర్గాల్లో ఉండేటువంటి వారు కూడా అయినంత మౌనంగా ఉండటం అనేది మంచిది మీరు ఎంత తక్కువ మాట్లాడితే ఈ పదిహేను రోజుల్లో కూడా మీరు అంత లాభాలు పొందగలుగుతారు శత్రుబలం బాగా ఎక్కువగా ఉంటుంది దృష్టదోషం కొంచెం ఎక్కువగా ఉంటుంది కోర్టు కేసులు లాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా కాస్త వాయిదా ధరణలో కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు సహోద్యోగులతోటి లేకపోతే ఎవరైతే కనుక మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు ఉన్నారో వారితోటి కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయని స్పష్టంగా చెప్పుకోవాలి ముఖ్యంగా వ్యాపారస్తున్నటువంటి వారికి పోటీ అనేది బాగా పెరుగుతుంది నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి టైం కానీ లేకపోతే ఎంజాయ్ చేసేటువంటి మూడు కానీ మీకు ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి వేళకు నిద్రాహారాలు కూడా కాస్త లోపించడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి అంటే ఇవన్నీ కూడా డైలీ రొటీన్ లైఫ్లో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఆ బా ఇవాళ బాగా అలసిపోయాను అనుకునేటువంటి ఒక మాట మిగులుతుందే తప్ప ఇతరత్ర పెద్దవైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా రావడానికి అవకాశాలు గోచరించట్లేదు అన్నదమ్ము యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అలానే స్థలాలకు సంబంధించి ఏదైనా అమ్మకాలు కొనుగోళ్లు ఇలాంటివి చేద్దాం అనుకున్నట్లయితే కనుక వాటిని వాయిదా ధూరలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నప్పటికీ కూడా వెంటనే వాటిని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి వేటిని కూడా వాయిదా వేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన కాదు ఆరోగ్యం పెద్దదైనటువంటి ఉత్సాహాన్ని కలిగించదు అలా నిరుత్సాహాన్ని కలిగించదు సమంగా కొనసాగిపోతూ ఉంటుందని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు స్నేహితులు చక్కగా ఉపకరిస్తారు స్నేహితుల వలనే మానసిక ప్రశాంతత అనేటువంటిది కూడా ఏర్పడుతుంది ఈ పదిహేను రోజులు కూడా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామివారిని విస్తారంగా పూజించండి మీకు అవకాశం ఉన్నంత మేరకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు హనుమాన్ చలిసాను ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ఉండండి తులసి కోటలో ఉండేటువంటి మట్టిని తిలకంగా ధరించండి ఈ రెండు పనులు చేస్తూ ఉండటం వల్ల కొంత ఊరట కలుగుతుంది వచ్చేవారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి